బద్రి సినిమాతో హీరోయిన్గా సినీ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇచ్చిన రేణుదేశాయ్ ఆ తర్వాత పవన్ తో ప్రేమలో పడింది కొంతకాలం ప్రేమాణయం సాగించిన ఈ జంట రెండు వేల తొమ్మిదిలో పెళ్లి చేసుకుంది వీరికి అఖిర ఆధ్య అనే ఇద్దరు పిల్లలున్నారు ఆ తర్వాత వీరిద్దరు విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత రేణుదేశాయ్ సినిమాలు చేయలేదు తాజాగా టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు ఇటీవల తన కుమారుడు అఖిరా విషయంలో ఓ నెటిజన్ చేసిన పోస్టింగ్పై దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేసింది పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా తనను సంబోధించడం రేణు దేశాయ్కి అస్సలు ఇష్టం ఉండదు అయితే అఖిరాను తమ అన్న కొడుకు అంటూ ఆ మెసేజ్లో సంబోధించడంపై ఆమె మండిపడ్డారు ఆ నెటిజన్కి ఈ విషయంలో ఆమె ఘాటుగానే రిప్లై ఇచ్చింది అఖిరా మీ అన్న కొడుక అఖిరా నా కొడుకు అంటూ స్పష్టం చేసింది మీరు ఒక తల్లికి పుట్టలేదా మాట్లాడడం నేర్చుకోండి అంటూ ఘాటుగా రియాక్ట్ అయింది తాజాగా తనకు మద్దతుగా ఒక మహిళా సామాజికవేత్త మాట్లాడిన విషయంపై ఆమె స్పందించారు ఆమె మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ ఒకరు నాకు ఈ వీడియో పంపారు అందులో మాట్లాడిన మహిళ ఎవరో నిజంగా నాకు తెలియదు నా గురించి ఎందుకు మాట్లాడారో తెలియదు కానీ మొదటిసారి పబ్లిక్లో ఒకరు నా తరపున మాట్లాడడం విని ఏడ్చేశాను నేను ఏదైనా చెబితే ఏదో ఒక పొలిటికల్ పార్టీకి అమ్ముడుపోయానంటారు కానీ ఎన్నికలు వస్తున్నాయి అంటారు కూడా కానీ ఈ వీడియో చూశాక నా బాధ అర్థం చేసుకునే వ్యక్తులు ఉన్నారని ధైర్యం వచ్చింది ఆమెకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది అంటూ తన ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోను పోస్ట్ చేశారు ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే పెళ్లి చేసుకున్న ఇద్దరు హీరో హీరోయిన్ల జంట విడిపోయినప్పుడు సమాజం మహిళ నుంచి రెస్పాన్సిబిలిటీ కోరుకుంటోందని తెలిపారు ఆమెనే బాధ్యురాలిని చేస్తున్నారని చెప్పారు రేణుదేశాయి లాంటి వారికి సమాజం నుంచి భరోసా మద్దతు కావాలని స్పష్టం చేశారు ఆమె ఎవరినో పెళ్లి చేసుకుంటారనే వార్తలు బయటికి రాగానే ఈ కషాయి లోకం ఆమెపై దుమ్మెత్తిపోసిందని మండిపడ్డారు నువ్వు మా వదినవి నువ్వు మరో పెళ్లి ఎలా చేసుకుంటావు మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అంటూ ఆమెను ప్రశ్నించారని విమర్శించారు మా అన్న అయితే ఎన్ని పెళ్లిళ్ళో చేసుకోవచ్చని పేర్కొన్నారని తెలిపారు ఇదే అభిమానులు తమ్ముళ్ళు వదినతో విడిపోయిన నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటే ఎలా అన్నయ్యా సీతమ్మకు దూరమైన శ్రీరాముడు సీతాదేవి కాంస్య విగ్రహాన్ని తన పక్కన పెట్టుకున్నట్టుగా నువ్వు కూడా వదిన విగ్రహాన్ని తయారు చేయించి పెట్టుకోవచ్చు కదా అని అడిగారా అని నిలదీశారు నువ్వు మరో పెళ్ళెందుకు చేసుకున్నావంటూ అడిగారా అని ప్రశ్నించారు సమాజం వైపు నుంచి వచ్చే వేళ్ళన్నీ కూడా స్త్రీల వైపే చూపుతున్నాయి అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఇదే క్రమంలో సమంత విషయంలో సమాజం అలాగే వ్యవహరిస్తోందని ఆమె చెప్పారు